నెల్లూరులో జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. పవన్ బర్త్డే సందర్భంగా గబ్బర్ సింగ్ సినిమాని రీరిలీజ్ చేశారు. దీంతో S2 థియేటర్ వద్ద సందడి నెలకొంది. నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్బాబు ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేశారు. ప్రత్యేక షోను ఏర్పాటు చేయడంతో పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. సినిమా హాల్ వద్ద సందడి వాతావరణం నెలకొంది. జనసేనాని పవన్ కళ్యాణ్ తమకందరికీ ఆదర్శం అంటున్న సుజయ్బాబుతో మా ప్రతినిధి నరేష్ ఫేస్ టు ఫేస్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కూడా వేడుకలు వైభవంగా కొనసాగాయి. ఈ నేపథ్యంలో సిటీ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి దుగ్గిశెట్టి సుజయ్బాబు ఉదయం నుంచి పలు కార్యక్రమాలతో పాటు ఈరోజు ప్రత్యేకంగా కూడా అయితే గబ్బర్ సింగ్ షోను కూడా ఈరోజు ఆయన నిర్వహించారు. గబ్బర్ సింగ్ రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి ఉత్సాహం ఉందో అంతకు మించినటువంటి ఉత్సాహం ఈరోజు ఈ షోలో కనపడింది. ప్రస్తుతం మనతో పాటు దుగ్గిశెట్టి సుజయ్బాబు ఉన్నారు, ఒకసారి ఆయనతోనే మాట్లాడతాం. సుజయ్బాబు గారు చెప్పండి, ఉదయం నుంచి పలు కార్యక్రమాలు మీ అధినేత జన్మదిన సందర్భంగా చేశారు, ఈరోజు ఈ యొక్క గబ్బర్ సింగ్ని ఇంత అద్భుతంగా మీ ప్రేక్షకులు చూపించారు, ఎలా ఉంది ఈరోజు ఉత్సాహం ఏంటొచ్చు? నిజంగా అండి, 13 సంవత్సరాల క్రితం ఏ రోజైతే May 11, 2011 గబ్బర్ సింగ్ చిత్రంతో మా బాస్ ఆ రోజు గెట్ బ్యాక్ అయ్యి ఒక పెద్ద హిట్ ఇచ్చి ఇండస్ట్రీకి సరికొత్త రికార్డు సృష్టించాడు. ఆ రోజు ఏ ఉత్సాహం ఊపు ఉందో ఈరోజు ఆ రోజు అభిమానులుగా ఉన్న మా జనసైనికులు ఈరోజు జనసైనికుల నుంచి మళ్ళీ అభిమానులుగా మారిపోయారు. ఖచ్చితంగా సినిమా హాల్ అంతా ఒక ప్రబంధనంగా మారిపోయిందండి. ఎందుకంటే గత వారం రోజులుగా మా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకల్ని మేము సేవా రంగం వైపు మార్చుకుంటూ కంటిన్యూగా సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వచ్చాం. కానీ దీన్ని మళ్ళా వెంటనే ఈరోజు మధ్యాహ్నానికి ఈరోజు అన్ని ముగించుకొని మధ్యాహ్నం నుంచి మేము నెల్లూరు నగరంలో S2 సినిమాస్లో అది కూడా గత 2 సంవత్సరాలుగా రీరిలీజ్కి ఇవ్వలేదు. కానీ ఈసారి మేము రిక్వెస్ట్ చేసుకొని స్పెషల్గా ఇక్కడ షో వేయించుకున్నాం. నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున షో వేయించుకొని తర్వాత అక్కడి నుంచి ఈరోజు అభిమానులందరూ ఇక్కడికి వచ్చి డ్యాన్స్ వేసుకుంటూ హ్యాపీగా సినిమాని ఎంజాయ్ చేశారండి. కేరింతల మధ్య మళ్ళా గబ్బర్ సింగ్ని చూడటం ఎలా ఉంది? ఒకప్పుడు ఒక సినిమా హీరో, ఒక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ఈరోజు ఒక డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నటువంటి స్థాయిలో ఈరోజు మీరు జన్మదిన సందర్భంగా చేసుకున్నారు కదా, ఏంటి వేరియేషన్స్ ఏంటి? మాకు వేరియేషన్ పెద్దగా కనబడదండి. ఎందుకంటే 2 జోడు గుర్రాల మీద స్వారీ చేయగల ఏకైక సత్తా ఉన్న నటుడు, రాజకీయ నాయకుడు మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే ఓ పక్క నటనతో మమ్మల్ని రంజింప చేస్తూనే మరోవైపు ప్రజల్ని పరిపాలనలో 10 సంవత్సరాల నుంచి రాజకీయ నాయకుడిగా నటుడిగా రెండు వైపులా మమ్మల్ని అలరిస్తూ వస్తున్నారు. అటువంటి నాయకుడికి భక్తులుగా ఉండడం, అటువంటి నాయకుడి రాజకీయ పార్టీలో ఓ కార్యకర్తగా నేను ఉండడం నిజంగా నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానండి. రాష్ట్ర వ్యాప్తంగా యువత ప్రధానంగా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా ఆనందదాయకంగా చేసుకున్నారు, ఏంటి స్పెషల్ ఈరోజు? మనం ఈరోజు చూసుకున్నట్లయితే హిందువులకి సంక్రాంతి, ముస్లింస్కి రంజాన్, అదేవిధంగా క్రైస్తవులకి క్రిస్మస్ పండుగ ఉంటుంది. కానీ అందరి అభిమానులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈరోజు ప్రతి ఒక్కరూ జరుపుకునే ఒక పండుగ ఈరోజు September 2 వచ్చిందండి. ఖచ్చితంగా మా అభిమానులందరూ జీవితకాలం మేము సేవా రంగంలో వైపు ఉంటాం, అదేవిధంగా సినిమా రంగంలో కూడా పవన్ కళ్యాణ్ గారిని ఆరాధిస్తూనే ఉంటాం. ఇది మా జీవితానికి పూర్వజన్మ సుకృతం అండి నిజంగా. అయితే మనతో పాటు మరికొంతమంది ఉన్నారు, ఏంటి ఈరోజు జన్మదిన సందర్భంగా ఈరోజు చాలా వైభవంగా నిర్వహిస్తున్నారు బర్త్డే వేడుక, మీరేమంటారు? ఇది నిజంగా కళ్యాణ్ బాబు గారు పుట్టినరోజు 14 సంవత్సరాలు ఆయన పెట్టినప్పటి నుంచి, ఆయన సినిమా రంగంలో అడుగు పెట్టిన రోజు నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. అసలు ఈ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం అంచెలంచెలుగా ముందుకెళ్తూనే ఉన్నాయి, కానీ ఎక్కడా కూడా తగ్గలేదు, ఆగలేదు. ఇప్పుడు ఆయన సంకల్పం, ఇందాక చెప్పినట్టుగానే ఆయన సంకల్పం ఎంత గొప్పదంటే అంత గొప్పదిగా పయనిస్తుంది. కాబట్టి ఈరోజు September 2 ఆయన పుట్టినరోజు ఇంత వైభవంగా జరుగుతున్నదంటే మా జన సైనికులందరూ కూడా ఏకంగా ఏకదాటితో నడుస్తూ ఆయన పుట్టినరోజు రంగరంగ వైభవంగా ప్రతి ఒక్కరికి ఎక్కడైతే ప్రజలకు ఇబ్బంది ఉందో, ఏమైతే లేవో అవన్నీ అందజేస్తూ అడుగుజాడల్లో ముందుకెళ్తున్నారు. కాబట్టి ఇంత రంగరంగ వైభవంగా జరుగుతుంది. అయితే ఇది మొత్తానికి నెల్లూరు అర్బన్ అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్బాబు ఆధ్వర్యంలో ఉదయం నుంచి కూడా బర్త్డే వేడుకలు అనేక రకాల సేవా కార్యక్రమాలతో స్టార్ట్ అయ్యి ఏదైతే సినిమా రంగంలో ఈరోజు కార్యకర్తల యొక్క అదేవిధంగా ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయారో మళ్ళీ అదే ఈ సినిమా రంగాన్ని మళ్ళా సుజయ్బాబు ఆ కార్యకర్తలకు అయిండొచ్చు, ఆ ఫ్యాన్స్ అందరికి కూడా గబ్బర్ సింగ్ సినిమా మూవీ రూపంలో ఒక ఆనందాన్ని ముందు ఇచ్చినటువంటి పరిస్థితిలో ఈరోజు దుగ్గిశెట్టి సుజయ్బాబు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ బర్త్డే వేడుకలను జిల్లా వ్యాప్తంగానే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూపించినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇది ప్రస్తుతం గబ్బర్ సింగ్ మూవీకి స్పెషల్ దుగ్గిశెట్టి సుజయ్బాబు ఆధ్వర్యంలో. కెమెరా పర్సన్ వెంకయ్యతో నరేష్, S2 సినిమా హాల్ నుంచి.